హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు జస్ట్ మార్కెట్ గురించి రెండు ముక్కలు చెప్తాను. ప్రత్యేకించి ఏమీ చెప్పడానికి లేదు అనిపిస్తున్నది. ఎందుకు చెప్పడానికి లేదు అనిపిస్తున్నదంటే, మార్కెట్ ఒక మూసలో వెళ్తున్నది, ఒక వరవడి, ఒక పద్ధతి ప్రకారం ఒక సీక్వెన్స్లో వెళుతున్నది. నథింగ్ స్పెషల్. ఎట్లా అంటే, ఈరోజు కొంచెం మార్కెట్ అప్వార్డ్ మూమెంట్, ఈరోజు కూడా కొద్ది కొద్దిగా వెళ్ళేది కొంచెం ఎక్కువ కాలం వెళ్తుంది. ఒకసారి పెరిగితే అక్కడే కొంచెం కరెక్షన్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. అయితే బుల్స్ స్ట్రాంగ్గా ఉండి మార్కెట్ని జాగ్రత్తగా సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు కొద్ది కొద్దిగా. అంటే దే వాంట్ మెయింటైన్ ద మొమెంటం. అంటే రిజల్ట్స్ని నేను అనుకోవటం, నా గెస్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ ఓవరాల్గా బాగుంటాయి కాబట్టి అక్కడి నుంచి ఒక స్పర్ట్ అప్వర్డ్ మూమెంటుకి తీసుకెళ్ళటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే, ఏదో గబుక్కునేదో పెద్దగా పడిపోవడానికి మార్కెట్ ఇప్పుడు సంకేతాలు ఏం కనిపించడం లేదు కదా. బట్ అట్ ది సేమ్ టైం ఇమీడియట్లీ షార్ట్ టర్మ్ వేరు. ఇప్పుడు ఇమీడియట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉందంటే, ఓవర్ బాట్ పొజిషన్లో ఉందని చెప్పాలి. ఇమీడియట్ షార్ట్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ అంటే కొంచెం చూడండి ఒకసారి. నేను అయితే ఎన్ఎస్సీ గైడ్లో వెళ్తున్నాను. అయితే మీరు ఎన్ఎస్సీ గైడ్ చూడకండి, ఎన్ఎస్సీ గైడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువగా చూపిస్తుంది ఇది. ఎన్ఎస్సీ గైడ్ చూసినట్లయితే ఇది దాదాపు 95 దగ్గర ఉంది. ఏంటి, ఆర్ఎస్ఐ 95 దగ్గర ఉంది. తర్వాత ఎంఎస్సిడి లైన్ కూడా ప్యారలల్గా అప్పర్ రీజియన్లో ఉంది. మీకు డైవర్జెన్స్ చాలా ఎక్కువ ఉంది, 31 ఉంది ఇక్కడ. అయితే మీరు వేరే వెబ్సైట్ చూసినట్లయితే, అంటే ఇందులోనే చార్టింగ్ చూసినట్లయితే 65 రేంజ్లో ఉంది. అదే 60+లో ఉందనుకోండి, అంటే 60+ కూడా యాక్చువల్గా ఏంటంటే 70కి దగ్గర ఉన్నట్లు లెక్క. అయితే దీని ప్రకారం, అంటే దీన్ని చూసి దీన్ని రీడింగు అలవాటు కదా నాకు గత 10 సంవత్సరాల నుంచి. దీని రీడింగ్ ప్రకారం, దీని అంటే ఎన్ఎస్సీ గైడ్లో చూపించే దీని ప్రకారం ఏమిటి కనపడుతున్నదంటే, ఇది మార్కెటు ఇమీడియట్ షార్ట్ టర్మ్ అంటే ఒకటి రెండు రోజుల్లోనే, 2-3 సెషన్స్ ఎక్కువ కాదు, 1-2 సెషన్స్లోనే ఇక్కడ ఓవర్ బాట్ పొజిషను కనబడుతున్నది. అంటే ఓవర్ బాట్ పొజిషన్ అంటే ఏంటంటే కరెక్షన్ రావాలి అని, అంటే తగ్గాలి అని. అది అలాంటి ఇండికేషన్ చూపిస్తున్నది నిఫ్టీకి సంబంధించి. అయితే ఈ రీడింగు అంత కరెక్ట్గా, అంటే ఇమీడియట్గా రేపు అవకాశం ఉందా అంటే, సెటిల్మెంటు మీకు థర్స్డే సెటిల్మెంట్ అండి, థర్స్డే సెటిల్మెంట్ కాబట్టి సెటిల్మెంట్కి ఎలాగో ప్రాఫిట్ బుకింగు, అంటే సాధారణంగా ఏంటి సెటిల్మెంట్ అనేటప్పటికీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అది ఉంటుంది, లేకపోతే సెటిల్మెంట్కి స్క్వేర్ అప్ చేసుకుంటూ ఉంటారు కదా. అట్లా తీసుకున్నట్లయితే సెటిల్మెంట్ దగ్గరగా ఉంది కాబట్టి సెటిల్మెంట్ టయానికి కూడా, అంటే రేపు ఎల్లుండి కూడా పెరుగుతుందా అంటే కొంచెం అది మింగుడు పడిన విషయం, అంత ఈజీ ఏం కాదు. బట్ అయితే నేను బ్యాంక్ నిఫ్టీ చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మొమెంటం వచ్చింది, అప్వార్డ్ మూమెంట్. అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ ఎలా కనపడుతున్నదంటే, షార్ట్ కవరింగ్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి సిద్ధంగా, అంటే నిన్న వీక్గా ఉంది, నిన్నటి నుంచి ఈరోజు పుంజుకుని పెరగడానికి సిద్ధంగా కనబడుతున్నది. అంటే ఎంఎస్సిడి కూడా చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో రెడీ టు మూవ్ అప్, అట్లాంటి ఇండికేషన్ చూపిస్తున్నది. నిఫ్టీ ఏమో ఓవర్ హీటెడ్, అంటే ఓవర్ బాట్ పొజిషన్ చూపిస్తున్నది. అంటే రేపు పెరిగే మార్కెట్, రేపు మార్కెట్ పెరగటం జరిగితే అట్లీస్ట్ బిగినింగ్లో ఉండొచ్చు,
తర్వాత సెల్లింగ్ వచ్చినా కూడా రేపు మార్కెట్ పెరగటం అంటూ జరిగితే బ్యాంక్ నిఫ్టీ పుణ్యమాని పెరగచ్చు. అంటే రేపటి కూడా పెరగటం మెయింటైన్ అవ్వచ్చు. అట్లా అయితే మరి నెక్స్ట్ డే నెక్స్ట్ నెక్స్ట్ థర్స్డే సెటిల్మెంటే కదండి. థర్స్డే సెటిల్మెంట్కి మరి అంత ఈజీ కాదు. థర్స్డే సెటిల్మెంట్ రోజు కూడా పెరగటం అనేది సాధారణంగా అలా జరిగే విషయం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పెరిగిన బయ్యంకి అంటే రేపు పెరుగుతుంటే బయ్యంకి అసలు వెళ్ళనే వెళ్ళరు. అయితే రేపు తగ్గితే గణనీయంగా ఏం తగ్గుతుందా అంటే చెప్పలేము. గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి కొంచెం తగ్గితే సరే కొంచెం తగ్గింది కదా మార్కెట్ పర్వాలేదు కొంచెం కొనుక్కుందాం అని కొనుక్కోవడానికి కూడా అనువుగా ఏం లేదు. నిజం చెప్పాలంటే మిడ్ క్యాప్లోను స్మాల్ క్యాప్లోను పెద్ద చలనం లేదు. పెద్ద చలనం లేదు అంటే మార్కెట్లో రియల్ స్ట్రెంగ్త్ అంతగా లేదని చెప్పడం. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతున్నది, చలనం లేదు. అయితే ఇటు వచ్చి సెలెక్టివ్ లార్జ్ క్యాప్ అంటే సెలెక్టివ్ నిఫ్టీ 50 షేర్లలో గ్రూప్ ఏ షేర్లలోని వస్తున్నటువంటి మొమెంటం దృష్ట్యా అంటే చెప్పాలంటే సెలెక్టివ్గా నిఫ్టీ 50 షేర్లలో సెలెక్టివ్గా పెంచుతున్నారు. చాలా సిస్టమేటిక్గా పెంచుతున్నారు. ఈ ట్రెండ్ నేను చెప్తాను, చెప్పి ముగిస్తాను. అంటే బ్రీఫ్గా ఎంతకన్నా ఎక్కువ చెప్పడానికి అవసరం లేదు. కాబట్టి ఏంటంటే సెక్టర్ వైజ్ సెలెక్టివ్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సపోర్ట్ చేస్తున్నారు. సెక్టర్ వైజ్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అట్లా జరుగుతుంది. సాధారణంగా బుల్ ఫేజ్ కూడా అలాగే జరుగుతుంది. షార్ట్ టర్మ్ కావచ్చు, మీడియం టర్మ్ కావచ్చు. ఏంటి జరుగుతున్నది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి మెటల్ షేర్స్ పెంచేశారు. వేదాంత, ఇండియన్ అల్యూమినియము, టాటా స్టీల్ అని, తర్వాత హిండాల్కో అని, ఇవన్నీ మెటల్ షేర్స్, జింక్ అని మెటల్ షేర్స్ని పెంచేశారు. ఒకరోజు భయంకరంగా పెంచారు. మామూలుగా 5%, 7%, 9% కూడా పెంచారు. అక్కడ మార్కెట్ కొంచెం మొమెంటం కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఐటీ షేర్స్ అన్నారు, ఐటీ షేర్స్ని పెంచారు. అక్కడ మళ్ళీ ఐటీ షేర్స్ పెంచడం వల్ల అక్కడ మళ్ళీ పెరిగింది. ఒక రీజన్ చూపించి, ఏదైనా రీజన్ చూపించవచ్చు. ఏముంది, ఐటీ షేర్స్ పెంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవాళ ట్రెండ్ తీసుకోండి, నిన్న కానీ ఇవాళ కానీ, ఇవాళ స్పెసిఫిక్గా ఐటీ, నిన్న ఇవాళ మెటల్ షేర్స్ డౌన్వర్డ్ మూమెంట్లోకి వచ్చినాయి కదా, మెటల్ షేర్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటున్నారు. అంటే దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్, అక్కడ ఉంచుకోవట్లేదు. చూడండి చాలా క్లెవర్గా చేస్తున్నారు బుల్స్. ఇప్పుడు మెటల్స్లోనూ మెటల్స్లో నిన్న ఇవాళ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మెటల్స్ చాలా తగ్గినాయి చూసారా ఈరోజు? ఏదో ఒక రీజన్ అంటే అక్కడ ఇంటర్నేషనల్కి తగ్గిందండి అంటారు, రైటే. అయితే ఇవాళైతే ఐటీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అంటే ఐటీలో రేపు ప్రాఫిట్ బుకింగ్ రేపు కూడా ఉండొచ్చు కదా. అంటే ఇవాళ మరి ఏమిటి పెంచారు అంటే కొంచెం బ్యాంక్స్ కొంచెం వేరే సెక్టర్కి వెళ్ళిపోయారు. ఐటీ వదిలేశారు, మెటల్స్ వదిలేశారు. జనరల్గా కొన్ని బ్యాంక్స్ అట్లాంటి వాటిల్లోకి వెళ్ళి వాటిని పెంచారు. అంటే మొత్తానికి మెయింటైన్ చేశారు కదా, చూపించారు కదా అప్వర్డ్ మూమెంటు. తర్వాత మన ఫార్మా ఒకటి అట్లాగా మిస్సిలేనియస్ ఒక రకంగా చెప్పాలంటే ఫార్మా, బ్యాంక్ అట్లాంటి వాటిని కొంచెం పెంచి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం అప్వర్డ్ మూమెంట్ చూపించడానికి కారణం అదే కదా, వీటిని పెంచారు. అంటే మళ్ళీ రేపు బహుశా ఐటీలో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు కదా, లేదా ఐటీలో వద్దులే అనుకుంటే ఉంచుదాం అనుకుంటే ఇంకా ఏదైనా దాంట్లో ఆల్రెడీ పెంచిన వాటిల్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేయటం, ఇంకేదో సెక్టర్ని పెంచడం. అంటే సెక్టర్ వైజ్ షిఫ్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ తర్వాత పెంచిన సెక్టర్లనేమో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ, అంటే ఒక పెంచిన దాన్ని ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, కొత్త సెక్టర్కి పైకి లేపుతున్నారు. అంటే సిస్టమేటిక్గా స్టాగరింగ్ అట్లా సిస్టమేటిక్గా చేసుకుంటూ దీన్ని బిల్డప్ చేస్తున్నారు నిఫ్టీని పైకి. బహుశా ఈలోగా కొంత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ప్రాఫిట్ కూడా బుక్ చేస్తూ ఉండి ఉండాలి. ఈ ట్రెండ్ ఇన్వెస్టర్కి ఏమాత్రం అనుకూలమైంది కాదు. అంటే ఇక్కడ ఏ షేర్లో ఒక ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఏది కొనాలి, ఇది కొనాలా వద్దా, అది పెరిగిపోతుంది, ఇది పెరిగిపోతుంది అని చెప్పి తాపత్రయపడి మళ్ళీ ఇంకా అది అందదేమో అనుకుని గబుక్కుని కొనేయటం అవసరం లేదు. ఇప్పుడు రిజల్ట్స్ వరకు వెయిట్ చేయటం అనేది అత్యుత్తమమైనటువంటి విధానం. అయితే నెక్స్ట్
థర్స్డే సెటిల్మెంట్ కదా, డెరివేటివ్ సెటిల్మెంట్. థర్స్డే సెటిల్మెంట్కి కొంచెం కరెక్షన్ ఎలాగో వచ్చే అవకాశం ఉంది. అంటే మనమే దేవుళ్ళం కాదు, కరెక్షన్ వచ్చే అవకాశం కనపడుతున్నది. ఎందుకంటే ఇట్లా పెరిగింది మరి ఎక్కడో చాట తప్పదు కదా. సెటిల్మెంట్ ఎండ్ డే రోజున కూడా పెట్టి కూర్చుంటారా? అంటే కొన్నవి ప్రాఫిట్ బుక్ చేయాలి కదా. సో పెరుగుదల ట్రెండ్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ తాసరేకి ఎలాగో ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఏదైనా నిజంగా ఏదైనా కొనాలనుకుంటే పర్టికులర్ స్క్రిప్ట్లో ఏదైనా ఎక్కువ ఫాల్ ఉంది అనుకుంటే తాసరే కొనుక్కోవడానికి కొంచెం సెలెక్టివ్గా కొద్దిగా కొనుక్కోవడానికి అనువుగా ఉండొచ్చు. అది గ్యారంటీ లేదు, ఉండొచ్చు. అది తాసరే కొంచెం సెలెక్టివ్గా చేసుకోవచ్చు. రేపు మాత్రం నేను అనుకోవటం లేదు బయ్యంకి అనే అవకాశం వస్తుందని. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రశాంతంగా వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషనే. నిజం చెప్పాలంటే డెరివేటివ్స్ కూడా ఇంట్రాడే వదిలేయండి, ఇంట్రాడే గురించి అసలు చెప్పేదే లేదు. డెరివేటివ్స్కి వాటికి కూడా ఈ ఆప్షన్స్కి వాటికి కూడా అనువుగా ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ మూమెంట్ లేదు. ఎక్కువ మూమెంట్ లేనప్పుడు ఊరికే ఆప్షన్స్ అయితే ముఖ్యంగా డిస్కౌంట్ అయిపోతాయి. వాళ్ళు కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎక్కువ మూమెంట్ లేకపోతే. ఎక్కువ మూమెంట్ ఉంటే అది వేరే సంగతి, ఎందుకంటే వాల్యూస్ పడిపోతుంటాయి. కాబట్టి ఆప్షన్స్కి ప్రస్తుతం ఏమాత్రం అవకాశం లేదు. తర్వాత షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి అంతకన్నా కనిపించడం లేదు. మరి దేనికి అవకాశం ఉంది? డెరివేటివ్స్కి అసలు ప్రమాదం డెరివేటివ్స్. ఎందుకంటే రెండు సందర్భాల్లో డెరివేటివ్స్ జోలికి వెళ్ళకూడదు. ఒకటి రిజల్ట్స్ టైంలోను, రెండు డివిడెండ్ డిక్లేర్ చేసే టైంలోను. ఇప్పుడు రిజల్ట్స్ టైము, రిజల్ట్స్ టైంలో ఏది పైకి వెళ్తుందో ఏది కిందకు వస్తుందో తెలియదు. అయితే ఒక్కసారి 10% పైకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఒక్కసారి పడిపోవచ్చు. ఎంత పడుతుందో కూడా చెప్పలేము. అందుకని డెరివేటివ్స్కి అసలే అర్థం కాదు. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పోనీ ఇండెక్స్లో ఏమైనా డెరివేటివ్స్ ట్రై చేయొచ్చా అంటే అవి కూడా మూమెంట్ ఇవ్వటం లేదు. దెర్ ఈజ్ ఆల్ అన్సర్టన్. అసలు డెరివేటివ్స్కి అయితే అసలు కన్వీనియంట్ కానే కాదు ఇది. కాబట్టి ప్రశాంతంగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఓకే, మీరు అయితే ఏంటంటే మిగతా వెబ్సైట్లు అంటే ఎన్ఎస్సి గైడ్ కాకుండా మీకు నచ్చినటువంటి వెబ్సైట్ చూసి దాని టెక్నికల్ పొజిషన్స్ అవి చూసుకుని తర్వాత మిగతా వెబ్సైట్లు అవి చూసుకుని లేదా సలహా సంప్రదింపులు చేసుకునే మీరు ట్రేడింగే చేయాలి. అంతేగాని ఇప్పుడు నేను చెప్పే దాన్ని బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏ రకమైనటువంటి ట్రేడ్లు చేయకండి, చేయకుండా ఉంటే మంచిది. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ ఖచ్చితంగా మార్కెట్ కొంచెం ధైర్యంగానే ఉంది, మార్కెట్ ధైర్యంగానే ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్కి అనువుగా మాత్రం లేదు. ఓకే, సో ఇది నేను చెప్పేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.